Hello friends, this is Poonima from Formula Spoken English and IELTS Training Center. English videos regular ga chustunnara, emana nechukunnara intavarku? Phrases chala help avutunnayi anukuntunna, endukante manam regular ga maatladetappudu, regular ga bayatiki vellinappudu, professional ga lekapothe casual ga ekkadaina sare, formal ga English maatladalsi vachinappudu ఏ మాట వాడితే బాగుంటుంది అనే విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాబట్టి ఎగ్జాక్ట్గా మనం మాట్లాడాల్సిన మాటలు, మనం ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్స్, వీటి గురించి మనం ఈ ఫ్రేజెస్లో నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మనం ఎదుటి వాళ్ళని ఏదన్నా అడగాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ తీసుకోవాల్సి వచ్చినా, ఈమెయిల్ ఐడి తీసుకోవాల్సి వచ్చినా, మనం ఇంగ్లీష్లో అడగాల్సి వచ్చినప్పుడు ఎలా అడగాలి అనే దాని గురించి చూద్దాం. చూడండి, ఎవరినైనా సరే మీరు ఇవాళ మొబైల్ నెంబర్ అడగటం అనేది కామన్ కదండి. ఎవరైనా పరిచయమైన, కొత్తగా పరిచయమైన, లేదన్నా ఏదన్నా తర్వాత వాళ్ళతో మళ్ళీ కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనిపించినా సరే ఖచ్చితంగా కూడా మనం మొబైల్ నెంబర్ అడుగుతూ ఉంటాం. మొబైల్ నెంబర్ లేకుండా ఏ పని జరగట్లేదు కదా ఇప్పుడు. కాబట్టి మొబైల్ నెంబర్ అడగాల్సి వస్తే మీరు ఇంగ్లీష్లో అయితే ఎలా అడుగుతారు? కొంచెం పొలైట్గా అడగాల్సి వస్తే, ఫార్మల్గా అడగాల్సి వస్తే, కెన్ ఐ హ్యావ్ యువర్ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ నేను కలిగి ఉండొచ్చా, లేదా మీ మొబైల్ నెంబర్ నేను తీసుకోవచ్చా అనే మీనింగ్లో ఇక్కడ కెన్ ఐ హ్యావ్ యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతాం. కెన్ ఐ హ్యావ్ యువర్ ఈమెయిల్ ఐడి? ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్కువగా మెయిల్స్ అనేది అవసరం ఉంటూ ఉంటుంది. మెయిల్స్ మనం పెట్టాల్సి వస్తుంది, లేదా అవతల వాళ్ళు మనకి ఏదన్నా డీటెయిల్స్ పంపించాల్సి వచ్చినా, ఏదైనా సరే మనకి మెయిల్ అనేది ఒక స్టాండర్డ్ మీడియంగా ఉంటుంది. కాబట్టి మెయిల్ ఐడి అడగాలి అనుకున్నప్పుడు, అవతల వాళ్ళ మెయిల్ ఐడి మీరు అడగాలి అనుకున్నప్పుడు ఎలా అడుగుతారండి? సేమ్ కెన్ ఐ హ్యావ్ యువర్ మొబైల్ నెంబర్ అన్నట్లే కెన్ ఐ హ్యావ్ యువర్ ఈమెయిల్ ఐడి అని అడిగితే కరెక్ట్గా ఉంటుంది. అలాగే కెన్ ఐ హ్యావ్ ఆర్ కెన్ ఐ టేక్ యువర్ అకౌంట్ డీటెయిల్స్? ఎవరికైనా మీరు అకౌంట్కి అమౌంట్ పంపించాల్సి వచ్చినప్పుడు మీ అకౌంట్ డీటెయిల్స్ నేను తెలుసుకోవచ్చా అని అడగాల్సి వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగే కెన్ యూస్ చేస్తూ అడిగే ప్రయత్నం చేయండి. కెన్ ఐ హ్యావ్ ఆర్ కెన్ ఐ టేక్ యువర్ అకౌంట్ డీటెయిల్స్? మీ అకౌంట్ డీటెయిల్స్ నేను తీసుకోవచ్చా, లేదా మీ అకౌంట్ డీటెయిల్స్ నేను కలిగి ఉండొచ్చా అనే మీనింగ్లో కెన్ యూస్ చేస్తూ మనం మాట్లాడుతూ ఉంటాం. చూడండి, ఇలా త్రీ సిచ్యువేషన్స్లో కెన్ ఐ హ్యావ్ యువర్ మొబైల్ నెంబర్, కెన్ ఐ హ్యావ్ యువర్ ఈమెయిల్ ఐడి, కెన్ ఐ హ్యావ్ యువర్ ఎఫ్బి అకౌంట్, కెన్ ఐ హ్యావ్ యువర్ వాట్సాప్ నెంబర్, ఇలా మనం సిచ్యువేషన్ బట్టి అక్కడ మీరు ఏదైనా అవతల వాళ్ళ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నప్పుడు కెన్తో అడిగితే మనకి అది ఫార్మల్గా ఉంటుంది, ఫార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట అది. అలా అడిగితే కరెక్ట్గా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ ఏదైనా ఎదుటి వాళ్ళు ఏదైనా మీకు చెప్పి ఇది ఎలా ఉంది, ఇది ఇలా చేస్తే బాగుంటుందా అని వాళ్ళు మీ సజెషన్ అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు నీకు నచ్చినట్టు చెయ్యి, లేకపోతే నీకు ఎలా ఇష్టమైతే అలా చేయి అంటూ ఉంటాం కదా. అలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్తారు, ఇంగ్లీష్లో అయితే ఎలా చెప్తారు చూడండి. యాజ్ యూ లైక్, నీకు నచ్చినట్టు చేయమని, నీకు ఇష్టమైనట్టు చెయ్యి అని చెప్పడం కోసం యాజ్ యూ లైక్, యాజ్ యువర్ విష్, నీకు నచ్చిన విధంగా, నీకు నువ్వు తలచినట్లుగా అని చెప్పడం కోసం యాజ్ యూ లైక్ అనొచ్చు, లేదా యాజ్ యువర్ విష్, నీ విష్ ప్రకారం, నీ ఇష్ట ప్రకారం చెయ్యి అని చెప్పడం కోసం ఇలా చెప్పచ్చు. యాజ్ యూ థింక్, నువ్వు అనుకుంటున్నట్లుగా, యాజ్ యూ లైక్ అంటే నీకు ఇష్టమైనట్టుగా, యాజ్ యూ విష్ అంటే నువ్వు తలచినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా, యాజ్ యూ థింక్ అంటే నువ్వు ఆలోచిస్తున్నట్టుగా చెయ్యి. ఏదైనా ఒక పని ఇలా చేయొచ్చా, అలా చేస్తే బాగుంటుందని ఎవరైనా మిమ్మల్ని సజెషన్ అడిగినప్పుడు మనం ఇలాగే నీకు నచ్చినట్టు చెయ్యి అనే చెప్పాల్సి వచ్చిన సందర్భంలో ఇలాంటి వర్డింగ్స్ అనేవి, లేదా ఇలాంటి ఫ్రేజెస్ అనేవి చాలా కరెక్ట్గా ఉంటాయి. చూడండి, యాజ్ యూ లైక్, నీకు నచ్చినట్టు, యాజ్ యువర్ విష్, నీ విష్ ప్రకారం, నీ ఇష్ట ప్రకారం, యాజ్ యూ థింక్, నువ్వు అనుకుంటున్నట్టుగా, ఇలా మీరు యూజ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఏదైనా సరే ఇది నీ ఇష్ట ప్రకారం జరగని అని చెప్పేటప్పుడు ఇట్స్ అప్ టు యూ అని కూడా అంటాం. ఇట్స్ అప్ టు యూ అంటే నిన్ను బట్టే, నీకు సంబంధించి, నీకు ఇష్టమైనట్టే అని చెప్పడం కోసం కూడా మనం ఇట్స్ అప్ టు యూ అని వాడచ్చు. అకార్డింగ్ టు యువర్ పాసిబిలిటీ, ఎవరైనా ఇలా చేయినా, ఇలా చేస్తే బాగుందా అన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేయి, నీకు నచ్చినట్టు చేయి, నువ్వు ఆలోచించినట్టు చేయి అనొచ్చు. నీ పాసిబిలిటీని బట్టి చేయి అని అంటానికి కూడా అనే అవకాశం కూడా ఉంటుంది. అలా అన్నా కూడా కరెక్ట్గానే ఉంటుంది. అలాంటప్పుడు మనం అకార్డింగ్ టు యువర్ పాసిబిలిటీ, అకార్డింగ్ టు అంటే నీ యొక్క అవకాశాన్ని అనుసరించి, లేదా నీ అవకాశాన్ని బట్టి అని చెప్పడం కోసం ఇక్కడ మనం అకార్డింగ్ టు యువర్ పాసిబిలిటీ అని వాడితే కరెక్ట్గా ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్స్లో నీ ఇష్ట ప్రకారం, నీకు నచ్చినట్టు, నువ్వు ఆలోచించినట్టు, నిన్ను బట్టే, నీకు ఏది నచ్చుతుంది అని చెప్పడం కోసం, లేదా నీ అవకాశాన్ని బట్టి అని చెప్పడం కోసం ఇలాంటి ఫ్రేజెస్ మనం యూస్ చేస్తూ ఉంటాం. చూడండి, అలాగే
ఎవరైనా మనకి ఏదైనా ఫేవర్ చేసినప్పుడు జనరల్గా మనం థ్యాంక్స్ అని, థ్యాంక్స్ ఎలాట్ అని, థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటాం. ఇవేంటంటే మనం ఎదుటి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయటువంటి, అలా చెప్పకుండా ఉండకూడదు కదా. ఫార్మల్గా ఉండాలి అంటే మనం అలా తెలుగులో అయినా సరే, మీరు ఈ ఫేవర్ చేశారండి, ఈ మంచి చేశారు, మీకు చాలా కృతజ్ఞతలు, మీకు రుణపడి ఉంటాం చెప్తూ ఉంటాం కదా. అలాగే ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చినప్పుడు మనం థ్యాంక్ యూ, థ్యాంక్స్, థ్యాంక్స్ ఎలాట్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఒకవేళ మనకి ఎవరైనా చెప్పారనుకోండి, తిరిగి మనం ఏం చెప్పాలి? ఒకప్పుడు ఏంటంటే థ్యాంక్స్ అంటే నో మెన్షన్ అనేవాళ్ళు. అది మరీ మొహాన్ కొట్టినట్టే నువ్వు నాకు చెప్పడానికి వీల్లేదు అని చెప్పేసి ఏదో మొహాన్ కొట్టినట్టు ఉంటుంది. అలాంటి మాటలు చెప్పొద్దు. నో మెన్షన్ ఎందుకనాలి, నేను చేర్చుకోండి థ్యాంక్స్ అంటే అది కూడా మనం పొలైట్గా చెప్పచ్చు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు థ్యాంక్స్ అని చెప్పొచ్చు, కానీ నో మెన్షన్ అని కటువుగా చెప్పే ప్రయత్నం చేయకుండా, అలా కాకుండా కొంచెం ఫార్మల్గా చక్కగా మనం చెప్పాల్సి వస్తే, మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి వస్తే యు ఆర్ వెల్కమ్ అంటే బాగుంటుంది. మీ థ్యాంక్స్ని నేను ఆహ్వానిస్తున్నాను లేదా స్వీకరిస్తున్నాను అని చెప్పడం. యు ఆర్ వెల్కమ్, మీ థ్యాంక్స్ని నేను ఆహ్వానిస్తున్నాను, నేను థ్యాంక్స్ చెప్పడం అనేది అని చెప్పడం కోసం యు ఆర్ వెల్కమ్ అని యూజ్ చేయండి. ఇట్స్ మై ప్లెజర్, మీరు థ్యాంక్స్ చెప్పడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది అని చెప్పడం కోసం ఇట్స్ మై ప్లెజర్ అని చెప్పండి. ఓకే పర్లేదులేండి అనాల్సి వస్తే, అవతల వాళ్ళు మనకి థ్యాంక్స్ అని చెప్పినప్పుడు పర్లేదులేండి అనాల్సి వస్తే ఇట్స్ ఓకే అని చెప్పండి సింపుల్గా. నో నీడ్ టు సే థ్యాంక్స్. ఎవరైనా అన్నారనుకోండి థ్యాంక్స్ అని, వద్దండి మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నాకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం లేదు అన్నాల్సి వస్తే, మరీ కటువుగా మొహం మీద కొట్టినట్టు నో మెన్షన్ అనకుండా నో నీడ్స్ టు సే థ్యాంక్స్, మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదండి అని చెప్పేసి మర్యాదగా చెప్పినట్టు ఉంటుంది. సో ఎవరైనా ఇలా థ్యాంక్స్ అన్నప్పుడు మీరు ఇలాంటి ఫ్రేజెస్ యూస్ చేస్తే సిచ్యువేషన్ బట్టి కరెక్ట్గా ఉంటుంది. అంతే తప్ప మొహం మీద నో నో మెన్షన్ అలాంటివి చెప్పే ప్రయత్నం చేయకండి, అది ఫార్మల్గా ఉండదు, బాగుండదు కూడా. ఓకే, సో ఇవి ఇలాంటి ఫ్రేజెస్ అనేవి మనకి రెగ్యులర్ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లో యూజ్ అవుతూ ఉంటాయి. ఇవి నేర్చుకోండి, అవసరమైనప్పుడు యూజ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ఫ్రేజెస్ చూద్దాం.